ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో పేరొందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వర్ల ప్రసాదరావును విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల విజిలెన్స్ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాంధ్రలో వర్లప్రసాదరావు సుపరిచితులు కావడంతో పోలీసు అధికారులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెరుపు లాంటి అధికారి వచ్చారంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురంకు చెందిన వర్లప్రసాదరావు 1989లో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్గా సర్వీసులో చేరారు. మొట్టమొదటి పోస్టింగ్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత టెక్కలి, శ్రీకాకుళం, టూటౌన్ పోలీస్ స్టేషన్లలో సబ్ ఇన్స్పెక్టర్గా సేవలందించారు. ఆ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది సోంపేట పోలీస్ స్టేషన్, విశాఖలో గోపాలపట్నం పోలీస్ స్టేషన్, విశాఖలో అవినీతి నిరోధక శాఖలో పనిచేసి ప్రజాభిమానాన్ని పొందారు. తర్వాత డిఎస్పీగా పదోన్నతి పొంది విశాఖ నార్త్ సహాయ పోలీస్ కమిషనర్గాను, కాశీబుగ్గ డిఎస్పీగాను, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మెరైన్ విభాగాల్లో డిఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో సేవలందించారు. ఏడాది క్రితం వర్లప్రసాదరావు ఎస్పీగా పదోన్నతి పొందారు. వర్లప్రసాదరావు ఎక్కడ పనిచేస్తే అక్కడ తన ల్యాండ్ మార్క్ ఉండేలా ఆయన పనితీరు ఉంటుంది. ఏదో మొక్కుబడిగా కాకుండా ఆయన పనిచేసిన హోదాకు విలువ పెరిగేలా ప్రసాదరావు పరిపాలన ఉంటుంది. ధైర్యం, సమయస్ఫూర్తి, మానవీయ విలువలు ఆయన పనితీరులో కనిపిస్తాయి. వర్లప్రసాదరావు సారథ్యంలో పనిచేసే పోలీసు ఉద్యోగులు, అధికారులకు ఉత్తేజం కలుగుతుంది. శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధనలలో గొప్ప దిట్ట వర్లప్రసాదరావు. కింది స్థాయి అధికారులు, ఉద్యోగుల్లో సామర్థ్యాలను ప్రోత్సహించి కేసుల పురోగతికి కృషి చేయడం ఆయన ప్రత్యేకత. అంతుచిక్కని హత్య కేసులు, అంతుచిక్కని నేరాలను శోధించి నిందితులకు శిక్షలు పడేలా చేశారాయన. బాధితులకు రికవరీలు రప్పించి ప్రభుత్వాలతో శభాష్ అనిపించుకున్నారు. వర్లప్రసాదరావు పనితీరు ఫలితంగా 170 నగదు పురస్కారాలు, 80 సర్వీసు రివార్డులు అందుకున్నారు. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనపరిచి 6 సర్వీసు ఎంట్రీలు సాధించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన 7 కమెండేషన్లు కూడా ఆయన అందుకున్నారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా ఏటా ప్రభుత్వం ఇచ్చే అవార్డులు సాధించారు. 2003లో పోలీసు సేవా పథకాన్ని పొందారు. 2009లో ఉత్తమ సేవా పథకాన్ని అందుకున్నారు. తర్వాత ప్రసాదరావు మహోన్నత పోలీసు సేవా పథకానికి కూడా ఎంపికవడం విశేషం.